ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది. దీంతో ఈ కరోనా ప్రభావంతో వ్యాపార అదేవిధంగా ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ జీడిపిలో 10% నుంచి 20% వరకు కూడా స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్ కూడా ఆల్మోస్ట్ 20 లక్షల కోట్లు అంటే జీడిపిలో 10% మేర స్టిమ్యులస్ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు నిన్న నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఇంకా కొన్ని ప్యాకేజీలు రావాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఎస్ఎంఈ సూక్ష్మ అదేవిధంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం 3 లక్షల కోట్ల రూపాయల ఆటోమేటిక్ లోన్స్ను మేము అందిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పింది. అదేవిధంగా పిఎఫ్ విషయంలో కూడా కొన్ని విషయాలు, అదేవిధంగా టీడీఎస్ విషయంలో కూడా ఆల్మోస్ట్ 25% మేము ఇస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పింది. ఈ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది బిజినెస్ మీద అనే అంశాలు మనం వివరించడానికి ప్రస్తుతం మనకు యువ పారిశ్రామికవేత్త అదేవిధంగా పల్సెస్ అధినేత శ్రీనిబాబు గేదెల గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ శ్రీనిబాబు గారు, మొదటగా చెప్పండి, మీరు ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 వేల మంది ఎంప్లాయీలకు ఉపాధిని అందిస్తున్నారు, అదే రకంగా ఆల్మోస్ట్ 1000 క్రోర్స్ ఎబో టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఈ కోవిడ్ మీ బిజినెస్ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపింది? సో మాకు 2 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఒకటి కాన్ఫరెన్సెస్ బిజినెస్, ఇంకొకటి మెడికల్ పబ్లిషింగ్. మెడికల్ కాన్ఫరెన్సెస్ అండ్ మెడికల్ పబ్లిషింగ్. మెడికల్ కాన్ఫరెన్సెస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయింది, బట్ మెడికల్ పబ్లిషింగ్ ఈజ్ ప్రొలిఫరేటింగ్, దానికి ఎక్కువ బిజినెస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్ రంగం మీద, హెల్త్ కేర్ కంటెంట్ మీద అందరికీ దీని మీద ఇప్పుడు అవసరం వచ్చిందన్నమాట. అందువలన సైంటిస్టులు కూడా దే ఆర్ డూయింగ్ హ్యూజ్ రీసెర్చ్ ఆన్ కోవిడ్ 19, ఆర్ హెల్త్ కేర్ యాక్టివిటీస్ మీద. అదే కోవిడ్ రిలేటెడ్ డయాబెటీస్, కోవిడ్ రిలేటెడ్ కార్డియాలజీ, కోవిడ్ రిలేటెడ్ అదర్ డిసీజెస్ అన్నిటి మీద రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి మాకు పబ్లిషింగ్ మార్కెట్ బాగానే ఉంది. సో హెల్త్ కేర్ కాన్ఫరెన్సెస్ కూడా మేము చాలా వరకు వెబినార్స్ కింద కన్వర్ట్ చేసేసాం. సో మీరు అన్నట్టు నిన్న మన నిర్మలా సీతారామన్ గారు ప్రకటించే దాని ప్రకారం దాని మీద కొంచెం మాట్లాడాలనుకుంటే, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇంచుమించు 20 లక్షల కోట్లు అనౌన్స్ చేశారు. అది జీడిపిలో 10%. మిగిలిన కంట్రీస్ కూడా అలాగే. ఇప్పుడు అమెరికా తీసుకోండి, $2 ట్రిలియన్ అనౌన్స్ చేశారు. తర్వాత జర్మనీ, అక్కడ కూడా 900 బిలియన్ యూరోలు అనౌన్స్ చేశారు. అలాగే గ్రేట్ బ్రిటన్, వాళ్ళు కూడా ఇంచుమించు $0.5 ట్రిలియన్ అనౌన్స్ చేశారు. కానీ అక్కడ కంట్రీస్ ఏం చేశాయంటే, వాళ్ళు డైరెక్ట్గా ఎంప్లాయీస్కి కానీ ఎంప్లాయర్కి కానీ డైరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ తీసుకోండి, ఇంచుమించు 80% ఆఫ్ ది శాలరీ వాళ్ళు డైరెక్ట్గా ఎంప్లాయీ అకౌంట్లోకి వేసేసారు. అలాగే అమెరికా కూడా వాట్ ఎవర్ ది శాలరీ ఎంతైతే ఉందో డైరెక్ట్గా ఎంప్లాయీ అకౌంట్ ఆర్ ఎంప్లాయర్ అకౌంట్కి వేసేసారు. జర్మనీ తీసుకుంటే ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ శాలరీస్ అంతా డైరెక్ట్గా ఎంప్లాయర్ అకౌంట్లో డైరెక్ట్గా వేసేసారు. కానీ మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, ఇక్కడ మిడిల్ మ్యాన్ పెట్టారు. మిడిల్ మ్యాన్ ఇక్కడ ఎవరంటే బ్యాంకులు. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఎంఎస్ఎంఈలకి ఇంచుమించు 3 లక్షల కోట్లు డైరెక్ట్గా రుణ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడే గత 2-3 నెలల నుంచి మనకు అసలు ఏమీ ఇక్కడ జరగట్లేదు, పనులేమి జరగట్లేదు. సో పారిశ్రామిక ఉత్పత్తి అంతా ఆగిపోయింది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ పారిశ్రామికవేత్తలకి మనం సపోర్ట్ చేయాలంటే వాళ్ళు పే చేస్తున్న రెంటల్కి సపోర్ట్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు డైలీ మెయింటెనెన్స్ సపోర్ట్ ఇవ్వాలి, లేదనుకుంటే వాళ్ళ శాలరీస్ సపోర్ట్ ఇవ్వాలి. వీటి మీద దేని మీద మాట్లాడకుండా డైరెక్ట్గా లోన్ ఇస్తామన్నారు. లోన్ ఇవ్వడానికంటే మన భారతదేశంలో మనకు తెలిసిందే కదా, ఏ పిఈసి బ్యాంక్ నుంచైనా లోన్ రావడానికి మినిమం 30 నుంచి 45 రోజులు పడుతుంది. ఆల్రెడీ 55 రోజులు గడిచిపోయింది, ఇంకొక 45 నుంచి 50 రోజులు. ఈలోగా ఉన్న పరిశ్రమలు కూడా మూసేయవలసి వస్తుందని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో ఇది కాకుండా ఇంచుమించు 20 లక్షల కోట్ల రూపాయల్లో ఇంచుమించు 15 లక్షల కోట్ల దాకా చాలా వరకు అనౌన్స్మెంట్లు జరిగాయి. సో డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చే విధంగా ఇప్పుడు పిఎఫ్ 100 లోపు ఎంప్లాయీస్కి మాత్రమే పిఎఫ్ ఇస్తామన్నారు. సో అది కాకుండా అందరికీ వర్తించే విధంగా ఇస్తే కొంతవరకు బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా మిడిల్ లెవెల్ కంపెనీలకైనా సరే కొంతవరకు పిఎఫ్ ఇస్తామని, లేదనుకుంటే వేజెస్లో కొంత పార్ట్ చెల్లిస్తామని అలా ఉంటే ఎంప్లాయర్స్కి భరోసా పెరుగుతుంది. ఎవరు వాళ్ళు దాన్ని వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయారనమాట. ఇప్పుడు ఉద్యోగాలు ఒకవేళ తీసేస్తే ఏరోప్లేన్ రంగంలో కానీ, అలాగే టూరిజం రంగంలో కానీ చాలా వరకు ఉద్యోగాలు తీసేస్తున్నారు. అలాగే తీసేయకుండా ఉంచుతారనమాట. తీసేయకుండా ఉంచితే ఎంప్లాయీకి భరోసా ఉంటే మనకి జీడిపి పెరుగుతుంది. జీడిపి అంటే ఏంటి? కొనుగోలు శక్తి ప్రతి ఒక్కరిలో పెరగాలి. కొనుగోలు శక్తి పెరిగితే ఆటోమేటిక్గా మన దేశ ఎకానమీ పెరుగుతుంది. మన దేశ ఎకానమీని $5 ట్రిలియన్కి తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం ఘంటపథంగా చెప్తుంది. కానీ దాని ఆచరణలో పెట్టడానికి
ఇలాంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇది మంచి అవకాశం. ఇంతకుముందు 2008లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు దాన్ని ఐటీకి అనుగుణంగా మన భారతదేశం మలుచుకొని ఎస్సీజెడ్ల కాన్సెప్ట్లో అవన్నీ తీసుకొచ్చారు. ఆ ఎస్సీజెడ్ కాన్సెప్ట్ తీసుకొని రావడం వల్ల ఈరోజు ఇంచుమించు 4 నుంచి 4.5 లక్షల కోట్ల సంవత్సరానికి మనం ఎగుమతి చేస్తున్నాం. అలాగే నిన్న బీబీ స్వైన్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టా, అంటే ఆయన కామర్స్ మినిస్ట్రీ చీఫ్ సెక్రటరీ. ఏం పెట్టానంటే ఇంతవరకు అప్పుడు కూడా చిదంబరం గారి గవర్నమెంట్లో దీన్ని లిబరలైజ్ చేశారు. స్పెషల్ ఎకనామిక్ జోన్ని లిబరలైజేషన్ ఎలా చేశారంటే అంతవరకు 25 ఎకరాలు 10 లక్షల మినిమం 10 లక్షల ఎస్ఎఫ్టీ ఉంటేనే ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ వచ్చేది. దాన్నేమో కొంచెం 2 లక్షల 50 వేలకి లిబరలైజ్ చేశారు. ఆ 2 లక్షల 50 వేల నుంచి కూడా 50 వేలకి లిబరలైజ్ చేస్తే మనకి చిన్న చిన్న టౌన్స్లో కూడా ఉద్యోగాలు కల్పించబడతాయి. విలేజ్ స్టార్టప్స్ అనే కాన్సెప్ట్ కొత్తగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్ వల్ల చాలా వరకు సిటీస్లో ఉన్న టెక్నాలజీ టెక్కీస్ అంతా విలేజెస్లోకి వెళ్ళిపోయారు. సో అక్కడే విలేజ్ స్టార్టప్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళు మొదలు పెట్టుకొని అక్కడి నుంచే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే ఆ ఎక్స్పోర్ట్ అనేది ఏ సాఫ్ట్వేర్ యాప్ కావచ్చు, లేదనుకుంటే ఆ విలేజ్ రిలేటెడ్ ఉత్పత్తులు కావచ్చు, ఏదైనా సరే అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. చైనా ఇలా చేస్తుంది. చైనా ఇలా చేస్తుంది కాబట్టే ప్రపంచంలోనే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన భారతదేశం కూడా ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే భారతదేశానికి ఉన్న అతి ముఖ్యమైన బలం ఏంటంటే మన యొక్క వర్క్ ఫోర్స్. ప్రపంచంలోనే అతి ఎక్కువ యువకులు ఉన్న దేశం మనది, యంగెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్. దాన్ని వినియోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఎందుకు వెనకబడి ఉన్నామంటే ఈ కరెక్ట్గా మనం అది ఆచరణలో పెట్టకపోవడం వల్ల. సో ఈ అవకాశాన్ని, కోవిడ్ అవకాశాన్ని మనం వాడుకుంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు. అలాగే వస్తున్న మారుతున్న ఇది కాలానుగుణంగా డిజిటల్ మార్కెటింగ్, మీకు ఇంతకుముందు చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా వరకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనేది వచ్చాయి. అవకాశాన్ని భారతదేశం చాలా వరకు సద్వినియోగపరుచుకుంది. ఇంచుమించు మీకు చెప్పినట్టు 4 నుంచి 4.5 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్లు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యం కోవిడ్ ఆర్థిక మాంద్యం తర్వాత డిజిటల్ మార్కెటింగ్ రంగం కొత్త పొంతలు తొక్కుతుంది. అంటే ఏంటి, మనం ఇండియాలోనే ఏదో విలేజ్లో ఉంటాము, మార్కెటింగ్ ఏదో కంపెనీకి చేస్తాం, ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు అక్కడ ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చొని, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్ స్క్రీన్లో కానీ, లేదంటే ఆ ల్యాప్టాప్ స్క్రీన్లో కానీ, ఇక్కడి నుంచి మనం ఏ కంపెనీకి అయితే చేసినా వాళ్ళ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాం. స్క్రీన్ మీదకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఈ టీవీ తీసుకున్నారు కదా, టీవీతో పాటు ఇంకొక రిసీవర్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. అది అఫిలియేట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఇంతవరకు మనం ఏదైనా ఒక టీవీ కొనాలన్నా, లేదనుకుంటే ఏదైనా ఒక ఫ్యాన్ కొనాలనుకున్నా మనం అక్కడికి వెళ్ళేవాళ్ళం, షాపుకి వెళ్ళేవాళ్ళం, షాపింగ్ చేసి ఏదో మాల్కి వెళ్ళి అక్కడ కొనేవాళ్ళం. కానీ రానున్న కాలంలో ఈ షాపింగ్లకి వెళ్ళడం ఇదంతా ఉండదు. ఎవరి ఇంట్లో కూర్చొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటారు. ఎక్కువగా వాల్డర్ పీపుల్ ఉన్న కంట్రీస్, వాల్డర్ పీపుల్ ఉన్న కంట్రీస్ అంటే ఏంటి, ఇప్పుడు జపాను, జర్మనీ, అమెరికా, కెనడా, ఇవన్నీ వాల్డర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ మార్కెటింగ్ తిరగరు, ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేయడానికి మనం అక్కడికి వెళ్ళి మనం సర్వీస్ చేయని అవసరం లేదు. ఇండియాలోనే కూర్చొని ఇక్కడి నుంచే అక్కడున్న కంపెనీలకు మనం సర్వీస్ని చేయొచ్చు. అలా చేస్తే మనం ఏంటంటే ఇండియాలో కూర్చొని మనం డాలర్స్ని సంపాదించవచ్చు. సో రానున్న యుగం అంతా డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని దీని రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. అయితే నిన్న నిర్మలా సీతారామన్ చెప్తూ టీడీఎస్ అదేవిధంగా టీసీఎస్లను ఆల్మోస్ట్ 20% మీద తగ్గించారు. దీని ద్వారా ద్రవ్య లభ్యత పెరిగే అవకాశం ఉందా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టీడీఎస్ టీసీఎస్ అనేది 2% మనం ఎవరికైనా పే చేస్తున్నప్పుడు దాంట్లో 2% కట్ చేస్తాం, లేదంటే 10% కట్ చేస్తాం. ప్రొఫెషనల్స్ ఏదైతే 10% కట్ చేస్తాం. కానీ అది ఇన్వాయిస్లో కాదు కదా. ఇప్పుడు టీడీఎస్ టీసీఎస్ అనేది మీకైనా, మీరు మాకు ఇన్వాయిస్ ఇస్తే మీకైనా పే చేయాలి, లేదనుకోండి 2% కట్ చేస్తే గవర్నమెంట్కైనా పే చేయాలి. ఇక్కడ ఆ ఇన్వాయిస్ అనేది ఎలాగో ఎవరికొకరికి పే చేయవలసి వస్తుంది కాబట్టి దీని నుంచి డైరెక్ట్గా మనకి లబ్ధి అయితే లేదు. 25% తగ్గించారు కానీ అది వెరీ వెరీ మినిమల్.
వెరీ మినిమల్. ఇప్పుడు మా కంపెనీకి తీసుకుంటే ఇంచు మాది చెన్నైలో ఉన్నాం, అలాగే ఢిల్లీలో ఉన్నాం, హైదరాబాద్, రీసెంట్గా విశాఖపట్నంలో కూడా ఎస్టాబ్లిష్ చేసి ఒక 3 నుంచి 3,500 దాకా మొత్తం స్టాఫ్ ఉన్నారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్. కానీ మాకు ఈ అనౌన్స్మెంట్స్ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏది చూసుకుంటే 0.1% కూడా లేదు. సో అంటే మాలాంటి కంపెనీల పరిస్థితి ఎలా ఉంటే మామూలుగా ఉన్నవాళ్ళు వాళ్ళకేం బెనిఫిట్స్ వస్తాయని చూస్తారు. సో రెండవది, ఈ కరోనా నేపథ్యంతో వర్క్ ఫర్ హోమ్ కల్చర్ పెరిగింది. సో రానున్న రోజుల్లో ఈ ఆఫీస్ స్పేస్ ఎందుకంటే తీసుకునే వాళ్ళు తగ్గే అవకాశం ఉందా, ఈ వర్క్ ఫర్ హోమ్ అనే కల్చర్ పెరిగే అవకాశం ఉందా, దీని ద్వారా మీలాంటి కంపెనీలకు కావచ్చు, మిగతా కంపెనీలకు కావచ్చు లాభమా నష్టమా? మేము వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్టు ఎప్పటి నుంచే ఉంది, లేకపోతే ఇప్పుడు మరికొంచెం బాగా ఉపయోగించుకుంటున్నాం అన్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళే కూర్చొని ఏదైతే మనకు వర్క్ కావాలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు, అది బాగా ఉపయోగపడుతుంది. మా దగ్గర ఉన్న 100 మంది ఎంప్లాయీస్లో 99 మంది వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. సో దీనివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే వర్క్ అనేది ఎంప్లాయీస్ కూడా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. అంటే ఇండియన్ కంపెనీస్, మా కంపెనీ కాదు, ఓవరాల్ ఇండియన్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ కంపెనీలు ఇంతవరకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఒక సిటీలో ప్రాబ్లం వస్తే ఇంకొక సిటీలో చేసుకుంటారు, ఒక కంట్రీలో ప్రాబ్లం వస్తే ఇంకొక కంట్రీలో చేసుకుంటారు అనేదానికి ప్రిపేర్ అయ్యారు. కానీ కంప్లీట్గా షట్ డౌన్ అవుతుంది అనేదానికి ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రిపేర్ అవ్వలేదు. లేకపోతే ఇప్పుడు ఇలా ఇది కూడా ఒక ఉపద్రవం వచ్చింది, COVID-19 అనేది ఒక ఉపద్రవం వచ్చింది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో దానివలన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీ కరెక్ట్గా చేసుకోవాలి. అంటే ఇంటి దగ్గర ఉంటే ఏదైనా డౌట్స్, వర్క్ అన్నాక చాలా డౌట్స్ వస్తుంటాయి, డౌట్స్ వస్తే డౌట్స్ అక్కడితో ఆగిపోకుండా ఇమీడియట్గా సూపర్వైజర్కి ఫోన్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకొని కంటిన్యూ చేయటం. అలాగే దీనికి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ చేయాలి, ఎంప్లాయర్ సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఈ ముగ్గురు సపోర్ట్ చేస్తేనే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా జరుగుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఏ బిల్డింగ్ తీసుకున్నా మనకి ఇక్కడ ఒకట మినిమం ఒక 20,000 మంది 25,000 మంది ఉంటారు. ఒక ఐటీ పార్క్లో 100,000 నుంచి 120,000 మంది ఉంటారు. ఇంత పెద్ద దీంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ వైరస్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఒకరికి వైరస్ వచ్చిందంటే మొత్తం బిల్డింగ్ అంతా వెకేట్ చేయాలి, లేదంటే ఐటీ పార్క్ అంతా వెకేట్ చేయాలి, వాళ్ళందరికీ క్వారంటైన్కి పంపించాలి. ఇప్పుడు ఈ వైరసే కాదు, రాబోయేది కూడా ఇంచుమించు వైరస్ల కాలమే, ఇది వైరస్ల యుగం, ఏదో ఒక వైరస్ వస్తూనే ఉంటుంది. సో కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్లు, ఇంత పెద్ద ఐటీ పార్క్లు ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ చేసే బదులు నేను ఇంతకుముందు చెప్పిన విలేజ్ ఐటీ స్టార్టప్స్, రూరల్ ఎంప్లాయ్మెంట్ మనం చిన్న చిన్న టౌన్స్కి చిన్న చిన్న విలేజెస్కి తీసుకెళ్ళగలిగితే అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద 1 కంట్రీ ఇన్ ది వరల్డ్ బై ప్రొవైడింగ్ సర్వీస్ టు ది గ్లోబ్. అయితే శ్రీనిబాబు గారు, ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా మనకు 1990 ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రపంచం కుగ్రామం అయిపోయింది, ఈ ఏ దేశమైనా వస్తువులు ఏ దేశమైనా అమ్ముకునే స్వేచ్ఛ ఉంది. అయితే ఇప్పుడు అమెరికా చైనా ట్రేడ్ వార్ కావచ్చు, అదేవిధంగా మిగతా విషయాలు కావచ్చు, ఈరోజు ప్రధానమంత్రి స్వయంగా దేశీయ వస్తువుల్ని మనం కొందాము, గో లోకల్ అదేవిధంగా బై లోకల్ అన్న ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఆలోచన రానున్న రోజుల్లో ఎంత బలంగా మారే అవకాశం ఉంది, తద్వారా భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి కావచ్చు, అదేవిధంగా జీడిపికి కానీ ఏ రకంగా తోడ్పాటు అందించే అవకాశం ఉంది? ఇది దీని గురించి నేను మేక్ ఇన్ ఇండియా అనే బుక్ అని కూడా ఒకటి రాశాను, అది అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఓపెన్ చేశారు, జస్ట్ ఇక్కడే ఓపెన్ చేశారు. సో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే అది మనకి వర్క్ ఫోర్స్ ఉంది, కానీ వర్క్ ఫోర్స్ను ఉపయోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఎందుకు వెనకబడి ఉన్నామంటే పారిశ్రామికవేత్తలకు తగినంత సపోర్ట్ లేదు, అలాగే స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకటం లేదు. ఈ గ్యాప్ను కానీ మనం ఫుల్ఫిల్ చేస్తే, పారిశ్రామికవేత్తలు కొంచెం సపోర్ట్ ఇస్తూ అలాగే స్కిల్డ్ మ్యాన్ పవర్ని కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మనం 1 పొజిషన్కి తీసుకెళ్ళగలం. ఎందుకంటే మనకి మన ఇండియానే సరిపోతుంది, అంతమంది జనాలు ఉన్నారు, మన కొనుగోలు శక్తి అంత ఉంది, కానీ మన ప్రొడక్ట్స్ ఏమైనా, ఇప్పుడు మొబైల్ చూసుకోండి ఎక్కడ చైనా నుంచి వచ్చేది, కానీ ఇంతవరకు వచ్చేది, ఇప్పుడు కూడా కొంతవరకు వస్తున్నా సరే ఇండియా హ్యాస్ బికమ్ ద 2 ఇన్ ది వరల్డ్ ఇన్ మేకింగ్ ది 1 మొబైల్స్ ఆఫ్ చైనా తర్వాత. అలాగే ఇప్పుడు ఫర్నిచర్ కూడా చాలా వరకు మన మలేషియా నుంచి అక్కడి నుంచి వస్తుంది. అలా కాకుండా ఫర్నిచర్ అంతా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నట్టు ఇవ్వాలి. అలాగే ఇప్పుడు బయట నుంచి వచ్చేదానికి ఇంపోర్ట్ డ్యూటీలు వేస్తున్నారు, కానీ
ఎంత ఇంపోర్ట్ ఒకటి చేస్తున్నారో అంతకన్నా డబుల్ మనకి ఇక్కడ ఒకట ఈ సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే ఇండస్ట్రీస్లిస్ట్లు కొత్తగా వచ్చి ఇండస్ట్రీస్ పెడతారు. ఇప్పుడు దాని గురించి చెప్పాలనుకోండి, మనకి కొంచెం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెంసేపు మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏం పెడితే బాగుంటుంది అన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 900 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉంది. ఆ కోస్టల్ ఏరియా తీర ప్రాంతమంతా సాల్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అని పెట్టి ఒక 100 మంది ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయొచ్చు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ జోన్స్ అని పెట్టేసి 1000 మంది ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయొచ్చు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మనం ఏంటంటే, మనం వాడుతున్న ఫుడ్ అంతా, ఫుడ్ ప్రాసెసింగ్ అయ్యేదంతా ఏదో ఫారిన్ కంపెనీ లేబుల్తో వచ్చేదే కానీ ఇండియన్ కంపెనీ లేబుల్తో వచ్చేవి చాలా తక్కువ. సో మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళాలంటే కన్జ్యూమర్స్ ఎవరైతే తీసుకుంటారో దాన్ని మన ఇండియన్ ప్రొడక్షనే వాడుకోవాలి అనేది వాళ్ళ మైండ్లో రావాలి. దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఎంటర్ప్రెనర్స్ లాభపడతారు. సో ఇది శ్రీనిబాబు గారు చెప్తున్నారు, ఏదైతే 3 లక్షల కోట్ల రూపాయల రుణాలను అందిస్తున్నారో అది నేరుగా అయితే ఉద్యోగులకు లేదా సంస్థలకు కంపెనీలకు అందిస్తే చాలా వరకు బాగుంటుంది, నేరుగా లబ్ధి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో వేలాది మంది పనిచేస్తే ఎప్పటికైనా ఇబ్బంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ ఉపాధితో పాటు అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నది మొత్తం డిజిటల్ యుగం అని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో నవీన్ రెడ్డి, HMTV హైదరాబాద్.